మీరు సిఏ, సిఎంఏ, సిఐఎంఏ, ఏసీసీఏ, సిఎంఏ, యుఎస్ఏ వంటి కోర్సులలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందాలనుకుంటున్నారా? ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగంలోని ప్రొఫెషనల్ కోర్సుల కోసం నాణ్యమైన శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు సరైన గమ్యస్థానం ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీని వెంటనే సంప్రదించండి. మీ కళల కెరీర్లో మొదటి అడుగు వేయండి. మీ వృత్తిపరమైన కోర్సులో రాణించడానికి మిమ్మల్ని శక్తివంతం చేసి పరివర్తనాత్మక అభ్యాస అనుభవాన్ని ప్రారంభించండి. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి ఈ కోర్సెస్ లో? మీరు ఏవైతే టీచ్ చేస్తున్నారు అకాడమీలో? మల్టిపుల్ టైమ్స్. ఎంతమంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేశారు ఫస్ట్? స్టార్టెడ్ విత్ 4 స్టూడెంట్స్. 2020 బ్యాచ్ కానీ 23 బ్యాచ్ కానీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఇటువంటి పలానా జాబ్స్ వచ్చాయని చెప్పడం కానీ? 4 లాక్స్ పర్ యానం సాలరీ ఓన్లీ బై కంప్లీటింగ్ వన్ పేపర్ ఇన్ సీమా ఎగ్జామ్. అసలు ఎందుకు ఎక్స్ట్రా ప్రొఫెషనల్ కోర్సెస్, అకాడమిక్ కోర్స్ కి పారలల్ గా ఇటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి? మనకి బెటర్ కెరీర్ గానీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ టెన్త్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత అకాడమిక్స్తో పాటు కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవాలి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ జాబ్ ఆపర్చునిటీస్ అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ వాళ్ళు బెస్ట్ కోర్సెస్ అందిస్తున్నారు. సో సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, సిఐఎంఏ కావచ్చు, సో ఇంకా ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ బెటర్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కోసము ఎలా వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి అని సార్ ఇప్పుడు మనతో చెప్తారు. సో ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ సిఇఓ అండ్ ఫౌండర్ సిఎంఏ భానుప్రకాష్ మహాపతి గారు, నమస్కారం అండి. నమస్కారం. సో నిజంగా ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ అసలు పేరు ఎలా వచ్చింది, ఏంటి దీని వెనకలున్న స్టోరీ? ఫిన్షార్ప్ ఫిన్ అంటే ఫైనాన్స్, ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తాం కాబట్టి ఫిన్ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, షార్ప్ ఫర్ షార్ప్నింగ్ ద స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఫైనాన్స్ రంగంలో ఉన్న పిల్లలకి వాళ్ళ స్కిల్స్ ని పదును పెట్టడానికి మనం హెల్ప్ చేస్తాం కాబట్టి దట్స్ హౌ వి నేమ్డ్ అవర్ అకాడమీ యాస్ ఫిన్ షార్ప్ గ్లోబల్ అకాడమీ. వావ్, సో ఒక పేరు పెట్టడంలో కూడా ఇంత ఆలోచించారంటే. సో అకాడమీ అసలు స్టార్ట్ చేసినప్పుడు మీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలని ఉంది. సో ఎవరైనా అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు ఇలా క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఎటువంటి క్వాలిఫికేషన్, ఎటువంటి ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు వాళ్ళు ఇది వరకు అనేది చాలా మంది వెరిఫై చేసుకుంటుంటారు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. I just want to know about yourself, Bhanuprakash. I am by qualification qualified cost and management accountant. Mana India lo CMA ane course undi, ante idivaraku ICW ane vaallu ippudu CMA antaru. So by qualification I am a qualified cost and management accountant and PG diploma in information technology and management from All India Management Association. So idi na qualification. Ika teaching ki sambandhinchi ఒక 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు టు టీచ్ ఫర్ ఆల్ ద ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో ప్రొఫెసర్ గా వర్క్ చేశాను. యా, ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్ టు టీచ్ ఫర్ ఆల్ ద ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ సిఏ పిల్లలకు చెప్పాను, సిఎంఏ, సీమా, ఏసీసీఏ, సిఎంఏఎస్ మనం ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో ఈ అన్ని కోర్సెస్ కి నేను గత 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పి ఆ అనుభవంతో మనం అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఒక ట్రిగర్ పాయింట్ అంటూ ఉంటుంది కదా అకాడమీ స్టార్ట్ చేయాలి అనిపించింది, మనమే సొంతంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ టీచర్ ఐఎమ్ ఎ ప్యాషనేట్ టీచర్, ఐ లవ్ టీచింగ్. నేను చదువుతున్న రోజుల నుంచే నా ఫ్రెండ్స్ కి డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఆ టీచింగ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ టీచింగ్ అసైన్మెంట్స్ ఐ రియలైజ్ దట్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మై టీచింగ్. వాళ్ళకి నా టీచింగ్, నా మెథడాలజీ బాగా నచ్చడం, వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీచర్ అవడం వాట్ ఎవర్ సబ్జెక్ట్ నేను చెప్పినది ఏదైనా కూడా. సో అలా ఐ వాంటెడ్ టు టేక్ మై ప్యాషన్ ఫర్దర్, అదొక రీజన్ టు స్టార్ట్ అవర్ అకాడమీ. సెకండ్ రీజన్ ఈజ్ మన అకాడమీలో కోర్సెస్ ఏవో ఆఫర్ చేసినా కూడా ఫీ బయట ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే తక్కువగానే ఉంటుందండి. ఓకే, వి వాంట్ టు ఆఫర్ బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ విత్ లీస్ట్ పాసిబుల్ కాస్ట్. తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడానికి మన అకాడమీ స్థాపించి మన ద్వారా అది చేయగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రీజన్స్ వల్ల వి స్టార్టెడ్ అవర్ ఓన్ అకాడమీ. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ తో స్టార్ట్ చేశారు ఫస్ట్? ఫ్రాంక్లీ కరోనా దేశవ్యాప్తంగా అనౌన్స్ అయ్యే ఒక 1 మంత్ ముందు వి అనౌన్స్డ్ అవర్ అకాడమీ. మేము అనౌన్స్ చేసిన 1 మంత్లో ఎంటైర్ ఇండియా అనౌన్స్డ్
లాక్డౌన్ అన్నమాట. సో అసలు అప్పుడు టెక్నికల్ టూల్స్ కూడా లేవు హౌ టు టీచ్ అండ్ ఇట్ వాస్ వెరీ టఫ్ పీరియడ్. ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి యాక్చువల్గా మనకు తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పుడు వి గాట్ వెరీ కంఫర్టబుల్, స్టూడెంట్స్ ఆర్ సో వెరీ కంఫర్టబుల్ టు టేక్ అప్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ వీ హ్యాడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ సడన్లీ మనకు సరైన టూల్స్ కూడా లేవు. కానీ అలాంటి పీరియడ్లో కూడా వి హ్యావ్ brought best of the results. So best of the results వచ్చాయి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా లాక్డౌన్ అన్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు ఆ టైంలో? యాక్చువల్ గా వి స్టార్టెడ్ విత్ 4 స్టూడెంట్స్ అండి. ఓకే, సో ఇప్పుడు కౌంట్ ఎంత? ఇప్పుడు వి హావ్ 100 ప్లస్ స్టూడెంట్స్. వావ్, సో విత్ఇన్ 3 ఇయర్స్ నో వేర్ ఇట్ వాస్ టేకెన్. టు బి ఫ్రాంక్ అంటే ఒక కరోనా ఇయర్ అంటే ఒక 2 ఇయర్స్ ఎఫెక్టివ్లీ దేర్ ఇస్ నో యాక్టివిటీ ఫర్ ఎనీ అకాడమీ అనుకోవచ్చు. సో దిస్ ఇస్ ప్రాబ్లీ ద సెకండ్ ఎఫెక్టివ్ ఇయర్ ఫర్ అస్ అనుకోవచ్చు. యూనో వీ హ్యావ్ అరౌండ్ 100 ప్లస్ స్టూడెంట్స్ అండ్ ఇట్ ఇస్ గ్రోయింగ్. సో చాలా మంది అకాడమీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని చూడడం కంటే అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఎంత అచీవ్ అయ్యారు అనేది చూసి అకాడమీ జాయిన్ అవుతుంటారు. ఇట్స్ 2020లో మనం పెట్టిన కూడా అకాడమీ, బట్ అందులో ఉన్న రిజల్ట్స్, అందులో ఉన్న స్టూడెంట్స్ యొక్క కెరియర్ నెక్స్ట్ ఎలా ఉంది అని చూసి జాయిన్ అవుతారు. ఎలా ఉండింది అసలు సక్సెస్ రేట్, ఎలా ఉండింది, ఎటువంటి అచీవ్మెంట్స్ ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ స్టూడెంట్స్కి ఇచ్చింది? వి హావ్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ అండి. ఫస్ట్ థింగ్ అంటే మన అకాడమీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయినా దాని వెనక నేను చెప్పినట్టుగా ఒక 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యాజ్ అ ఫౌండర్ ఈ సబ్జెక్ట్స్ చెప్పడానికి, ఈ కోర్సెస్ డెలివర్ చేయడానికి కావాల్సిన ఒక 12 ఏళ్ల అనుభవం దీని వెనకాల ఉంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అడిగినట్టు ఈ 4 ఇయర్స్లోనే ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద వెరీ ఫస్ట్ బ్యాచ్ వీ ప్రొడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీమా ఎగ్జామినేషన్స్. సీమా అనే కోర్స్ 180 కంట్రీస్లో పర్స్యూ చేసే కోర్స్ అండి. అంటే ప్రేక్షకులకి అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, మన ఇండియాలో సిఎంఏ ఆర్ ఐసీడబ్ల్యూ ఎలా అయితే ఉందో యూకే వాళ్ళ ఐసీడబ్ల్యూ ఆర్ సిఎంఏని సీమా కోర్స్ అంటారు అన్నమాట. అది 180 దేశాలకు పైగా స్టూడెంట్స్ పర్స్యూ చేసే కోర్స్ అది. అలాంటి కోర్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ద ఓన్లీ అకాడమీ విచ్ ప్రొడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీమా ఎగ్జామినేషన్స్. ఇట్సెల్ఫ్ షోస్ హౌ quality you are giving about the education అనేది అర్థమైపోతుంది. Absolutely. And ఇది కూడా మేము ఆ టఫ్ పీరియడ్ వేర్ వీ డింట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ టూల్స్ ఫర్ టీచింగ్, ఆ టఫ్ పీరియడ్లో అలాంటి టఫ్ టైంలో కూడా వీ కుడ్ డెలివర్ బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ అండ్ ఆ టైంలో వీ కుడ్ ప్రొడ్యూస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. యూజువల్గా అంటే ప్లస్ టూ అండ్ 10th తర్వాత చాలా మంది దట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ టైం, ఎందుకంటే ఎటువంటి కోర్స్ చూసుకుంటామో ఆ టైం నుంచే లైక్ దేర్ లైఫ్ స్టైల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, గ్రోత్ కావచ్చు, అన్ని డిపెండ్ అయి ఉంటాయి. చాలా మంది సిఏ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్సెస్ అంటారు, చాలా ప్యాషనేట్ గా తీసుకుంటారు దాన్ని. సో ఎలా ఉంటుంది ఆ కోర్స్ తీసుకుంటే, ఎలా మనము దానికి ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అని? మన అకాడమీలో సిఏ కాకుండా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి కూడా ఇదే కోర్స్ ద్వారా మనము వర్క్ ని పర్సీవ్ చేసుకోవాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికి ఎటువంటి కోర్సెస్ మన అకాడమీలో ఉన్నాయి? మనం యాజ్ అన్ అకాడమీ వి ఆర్ ఆఫరింగ్ ట్రైనింగ్ ఫర్ 5 ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. సిఏ, సిఎంఏ, సీమా, ఏసీసీఏ అండ్ సిఎంఏయుఎస్. ఈ 5 కోర్సెస్కి వీ ప్రొవైడ్ ట్రైనింగ్. అయితే సిఏ, సిఎంఏ ఆర్ ఇండియన్ కోర్సెస్, సీమా, ఏసీసీఏ, సిఎంఏఎస్ దీస్ ఆర్ ఇంటర్నేషనల్ కోర్సెస్. మనకు ఇప్పుడు సిఏ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్సే ఒక 8 నుంచి 10 దాకా ఉన్నాయి. అందులో ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసినా వాళ్ళకి మంచి కెరియర్ ఉంటుందనే చెప్పాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు సీమా, ఏసీసీఏ, సిఎంఏఎస్ ఇవి ఇంటర్నేషనల్ కోర్సెస్. ఇప్పుడు పిల్లలు చాలా అలాంటి ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా ఆప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాటిలో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ అవి కంప్లీట్ చేయడానికి టైం పీరియడ్ తక్కువ పడుతుంది ఇండియన్ కోర్సెస్తో పోలిస్తే, లైక్ సిఏ, సిఎంఏతో పోలిస్తే. అండ్ మనకి ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి ఈ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. సో now students have choice for many professional qualifications, not just CA. CA definitely ga manchi course hai, CA CMA tho paatu manaki ippudu students ki chaala choice undi. So 5 courses at a time nerpistara lekapothe vallu choose cheskovali ee course kavali, for example CA na, CMA na, lekapothe CIMA na, CMA na, ఇటువంటి పర్టికులర్ కోర్స్ చూస్ చేసుకోవాలా? ఆల్ టుగెదర్ ఏమన్నా కోర్స్ ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా మన అకాడమీలో? అంటే ఈ కోర్సెస్ అనేవి వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్ స్టడీస్తో పాటు ప్యారలల్గా టేకప్ చేయాల్సిన కోర్సెస్.
అంటే వాళ్ళు మేబీ 11th 12th చదువుతుండొచ్చు, ఎంఈసిసిఈస్ ఎలాంటి కోర్స్, ఆర్ బీకామ్ చేస్తూ బీకామ్ బీబీఏ చేస్తూ ఉండొచ్చు. అలా ప్యారలల్ గా అకాడమిక్ కోర్సెస్ చేస్తూ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆప్ట్ చేస్తే వాళ్ళకి అది కంప్లీట్ చేస్తే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దే హ్యావ్ ద బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అహెడ్. అంటే ఇప్పుడు మీరు ఒక జస్ట్ బీకామ్ కంప్లీట్ చేస్తే ద యావరేజ్ సాలరీ మేబీ 2.5 lakhs పర్ యానం ఆర్ 3 lakhs పర్ యానం. అదే సీమా లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తే అదే టైం పీరియడ్ లో 8 to 9 lakhs పర్ యానం ఇన్ ఇండియా సాలరీ వచ్చే అవకాశం ఉంది. బయట దేశాల్లో 36 lakhs పర్ యానం వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఫ్రెషర్ సాలరీ ఫర్ సీమా ఆర్ ఏసీసీఏ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. 8 to 9 స్టార్టింగ్ లోనే అంటే ఇట్ వాస్ అ హ్యూజ్ అమౌంట్ చెప్పాలంటే. యాక్చువల్ గా మీరు అన్నట్టు 2.5 ఇక్కడ 8 to 9 lakhs. కరెక్ట్. సో కోర్స్ కి ఎంత టైం పీరియడ్ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్? డ్యూరేషన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సీమా కోర్స్ అంటే మీకు ఒక 3 years లో కంప్లీట్ అవుతుంది. అంటే ఒక స్టూడెంట్ 11th తర్వాత స్టార్ట్ చేస్తే డిగ్రీ కన్నా ముందే అయ్యే అవకాశం ఉంది అన్నమాట. ఏసీసీఏ కూడా సేమ్ అంతే టైం తీసుకుంటుంది. సిఎంఏఎస్ 1.5 years లోనే కంప్లీట్ అవుతుంది. సో మన ఇండియన్ సిఏ తీసుకుంటే ఒక 5 years దాకా టైం పడుతుంది. ఇండియన్ సిఎం అయితే 4 to 4.5 years. సో ఇలా ఒక్కొక్క క్వాలిఫికేషన్ కి వాటి డ్యూరేషన్, కాస్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కొంచెం మారుతుంటాయి. కానీ ఇవన్నీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో కోర్ కంటెంట్ చాలా మటుకు ఒకటిగానే ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్స్ కి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవన్నీ కూడా. సో మన అకాడమీకి బయట ఉన్న చాలా అకాడమీస్ కి డిఫరెన్స్ ఏంటి అండ్ మనకున్న యూనిక్ క్వాలిటీ ఏంటి? డిఫరెన్స్ ప్రాబబ్లీ 2 things అండి. 1 ఇస్ క్వాలిటీ. I can promise that students will be absolutely happy with the quality of training we are providing. Kachithanga vallu happy ga feel avtaru classes attend chesin tarvata, endukante in fact majority of the subjects especially in international courses nene teach chestanandi. Majority of the subjects sare nen entha baa cheptan ane naaku nen cheppukodam awkward ga untundi, but meer students ni adigithe vaallu cheptaru nen ela cheptan ane. We have a very successful track record for quality. అండ్ నేను చెప్పినట్టుగా కాస్ట్ కూడా డెఫినెట్ గా కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా తక్కువే ఉంటుందండి. లైక్ మేబీ 30-40% లెస్ దాన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఫీ ఫర్ ద సేమ్ క్వాలిఫికేషన్స్. సో బెస్ట్ క్వాలిటీ ఫర్ ద లీస్ట్ కాస్ట్, దట్ ఈస్ అవర్ యూనిక్ ప్రపోజిషన్. సో కోర్సెస్ విషయానికి వస్తే ఎటువంటి సిలబస్ అండ్ ఎటువంటి ప్రిపరేషన్ అనేది ఉంటుంది? సిలబస్ అనేది ఇట్ విల్ బి డిసైడెడ్ బై ది బాడీస్, ప్రొఫెషనల్ బాడీస్. వాళ్ళు ఏ సిలబస్ ఇస్తారో అదే స్టూడెంట్స్ కి టీచ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఆ బాడీ నుంచే సర్టిఫికేట్ పొందుతారు. మనం వీఆర్ ఎ ట్రైనింగ్ అకాడమీ, సిఏ కోర్స్ చేస్తున్నారని సర్టిఫికేట్ విల్ బి ప్రొవైడెడ్ బై ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. వి విల్ ట్రైన్ దెమ్ ఫర్ సిఏ. సిమిలర్లీ సీమా కోర్స్ చేస్తే ఆర్ ఏసీసీఏ కోర్స్ చేస్తే వి విల్ ట్రైన్ దెమ్. They will write the exams of that particular body and they'll get the certificate from that particular body. But we will guide them not only in the training tho paatu exams ela register cheskovali, jobs ki ela prepare avali, ivanta guidance man degara. Meeru CA, CMA, CIMA, ACCA, CMA, USA వంటి కోర్సులలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందాలనుకుంటున్నారా? ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగంలోని ప్రొఫెషనల్ కోర్సుల కోసం నాణ్యమైన శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు సరైన గమ్యస్థానం ఫిన్షాప్ గ్లోబల్ అకాడమీని వెంటనే సంప్రదించండి. మీ కలల కెరీర్లో మొదటి అడుగు వేయండి. మీ వృత్తిపరమైన కోర్సులో రాణించడానికి మిమ్మల్ని శక్తివంతం చేసి పరివర్తనాత్మక అభ్యాస అనుభవాన్ని ప్రారంభించండి.